ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడిచింది. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నడిచింది. ఈ మైనర్ పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఎట్లాగో మైనర్లు డ్రైవింగ్ చేయకూడదు. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు చెప్పాలి, ఇంటి దగ్గర మీరు కూడా తాగి డ్రైవింగ్ చేయొద్దని పిల్లలు కూడా ఇంటి దగ్గర చెప్పాల్సి ఉంటుంది. రోడ్లకు ఎడమవైపే నడవాలి, ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకి ఎడమవైపే నడవాలి. పిల్లలకి బళ్ళు ఇస్తున్నారు, నేను చాలామంది పిల్లలు చూస్తున్నాను, ఆ పిల్లలు కూడా ఆఫ్ చేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 150 మంది ఉంటారు, 150 మంది స్కూల్ పిల్లలు ఈరోజు శ్రీ చైతన్య స్కూలు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రతి పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉండి రోడ్డుకి ఎడమవైపు నడవండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీరు మీ తల్లిదండ్రులు కూడా మీరు ఇంటి దగ్గర తాగొద్దని చెప్పండి. అట్లే కూడా ప్రతి వాళ్ళు హెల్మెట్ పెట్టాలి. మైనర్ పిల్లలకు డ్రైవింగ్ చేయకూడదు, 18 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, అప్పుడు దాకా వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు, డ్రైవింగ్ చేయకూడదు కూడా.